హాయ్ హలో, వెల్కమ్ టు ఏబీపీ దేశం. గడిచిన 3 రోజులుగా ఎప్పుడెప్పుడు అంటూ వైసీపీకి సంబంధించిన ఆశావాహులు ఎవరైతే ఉంటారో ఈ అసెంబ్లీ ఎన్నికల్లో లేదా పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయడానికి వాళ్ళకి సంబంధించిన థర్డ్ లిస్ట్ అయితే వచ్చేసింది. దాంతో వాళ్ళందరూ కూడా ఎవరెవరు ఏ స్థానాల్లో నియమితులయ్యారనే దాని మీద వాళ్ళు ఉత్కంఠతో ఎంతకాలం గడిపారు కదా, దానికి తెరపడిందనే చెప్పాలి. మొత్తం 3 లిస్టులు ఇంతవరకు రిలీజ్ చేసింది వైసీపీ. ఫస్ట్ లిస్ట్ అయితే 11 మందిని పేర్లతో ఒక లిస్ట్ ఇచ్చింది, తర్వాత 27 మందితో ఒక లిస్ట్ ఇచ్చింది, అంటే అక్కడికి 38 మంది అయ్యారు. ఇప్పుడు లేటెస్ట్గా 21+1 అంటే మొత్తం 22 మందితో ఒక లిస్ట్ని అయితే రిలీజ్ చేశారు. దాంట్లో పేర్లు ఏవేవి ఉన్నాయనేది అంటే చాలా వరకు గెస్సింగ్ నడుస్తూ వచ్చింది గడిచిన 2 రోజులుగా. దాంట్లో కొన్ని పేర్లు అవే కన్ఫర్మ్ అయ్యాయి, కొన్ని కొత్త పేర్లు కూడా ఉన్నాయి, అవేంటో చూద్దాం. శ్రీకాకుళంకి సంబంధించి ఎంపీగా పేరాడ తిలక్ పేరుని అయితే కన్ఫర్మ్ చేశారు వైసీపీ అధిష్టానం. తర్వాత విశాఖపట్నం ఎంపీ అనేది బొత్స ఝాన్సీ. ఈ పేరుని చాలా వరకు అందరూ గెస్ చేసిందే, చాలా ప్రచారం కూడా జరిగింది బొత్స ఝాన్సీకి ఇస్తారని. దానికి తగ్గట్టుగానే బొత్స ఝాన్సీకి విశాఖపట్నం ఎంపీ సీట్ అయితే దక్కింది. ఏలూరు ఎంపీ సీట్ వచ్చి కారుమూరి సునీల్ కుమార్ యాదవ్కి ఇవ్వడం జరిగింది. విజయవాడ ఎంపీగా కేసీఆర్ నాని, ఇది కొంచెం విచిత్రమైన పేరు, ఎందుకంటే అఫీషియల్గా పార్టీలో చేరలేదు ఆయన, ఇంకా వెళ్ళి జగన్ కలిశారు తప్ప అఫీషియల్గా జాయిన్ అయినట్టుగా ఆయన ప్రకటించలేదు. మరోవైపు టీడీపీకి కంప్లీట్గా అంటే ఆయన రాజీనామా ఆమోదించినట్టుగా కూడా ఒక అధికారిక ప్రకటన లేదు. ఈ దానికంటే ముందుగానే కేసీఆర్ నానికి విజయవాడ ఎంపీ సీటు దక్కడం అనేది చాలా ఆశ్చర్యం కలిగించే విషయంగానే చెప్పాలి. దీనిపై పరిణామాలు ఎలా ఉంటాయో కూడా చూడాలి పార్టీల వారీగా. ఇక కర్నూలు ఎంపీగా అయితే గుమ్మనూరు జయరామ్కి ఆ సీటు ఇవ్వడం దక్కింది. తిరుపతి ఎంపీగా కోనేటి ఆదిమూలంకి ఆ సీట్ని అయితే ఇచ్చారు. ఇచ్చాపురానికి సంబంధించి ప్రియ విజయ ఆమెకు ఆ సీట్ అయితే కేటాయించారు. టెక్కలి దువ్వాడ శ్రీనివాస్, ఇది ఎప్పటి నుంచో నాతో ఉన్న పేరే, దువ్వాడ శ్రీనివాస్ అక్కడ ఇస్తారని చెప్పి చాలా దుందుడుగా ఆయన చాలా దూకుడుగానే వ్యవహరిస్తున్నారు పార్టీలో, కాబట్టి ఆయనకు సీటు దక్కుతుందని చాలామంది గెస్ట్ చేస్తూ వచ్చారు. దానికి తగ్గట్టుగానే సీట్ అయితే ఇవ్వడం జరిగింది. చెత్తలపూడి ఎస్సీ కాన్స్టిట్యున్సీ, దానికి కంభం విజయరాజు. ఈ శాసనమండలికి సంబంధించి కీలక బాధ్యతలో ఉన్న కొయ్య మోషన్ రెడ్డికి చాలా సన్నిహితుడిగా పేరైన విజయరాజుకి ఆయనకి చింతలపూడి ఎస్సీ కాన్స్టిట్యున్సీ సంబంధించిన అసెంబ్లీ నియోజకవర్గం ఏదైతే ఉందో దానికి ఆయన ఇన్ఛార్జిగా నియమించారు. రాయదుర్గానికి వచ్చి మెట్టు గోవిందరెడ్డి, దర్శికి వచ్చి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, అలాగే పోతలపట్టు అది కూడా ఎస్సీ కాన్స్టిట్యున్సీయే, దానికి మూతిరేవుల సునీల్ కుమార్ పేరుని కన్ఫర్మ్ చేశారు. చిత్తూరుకి విజయానందరెడ్డి, ఈ పేరు కూడా గెస్ట్ చేస్తూ వచ్చారు 2 రోజుల నుంచి. మొత్తం మీడియా ప్రతినిధులు కానీ అదేవిధంగా పార్టీ వర్గాలు కానీ ఈ పేరుని చాలా వరకు గెస్ట్ చేశాయి. ఇక మదనపల్లికి సంబంధించి నిస్సార్ అహ్మద్ని నియమించారు ఇన్ఛార్జ్గా. రాజంపేటకి ఆకేపాటి అమర్నాథ్ రెడ్డిని నియమించారు. ఆలూరుకి సంబంధించి విరూపాక్ష, ఈ పేరు కూడా ఎక్కువగానే నడిచింది ఈరోజు ఉదయం నుంచి కూడా. అక్కడ ఉన్నటువంటి జయరామ్ని ఎంపీగా అయితే ఆయన ప్రమోట్ చేయడం జరిగింది, కాబట్టి విరూపాక్షని ఆలూరు నియోజకవర్గాన్ని నియమించారు. ఇక కోడుమూరు ఎస్సీ నియోజకవర్గం గడిచిన ఎన్నికల్లో చాలా కీలకమైన చర్చనైతే లేపింది ఈ నియోజకవర్గం, అక్కడ ఇప్పుడు డాక్టర్ సతీష్ని ఇన్ఛార్జ్గా పెట్టారు. ఇక గూడూరు అది కూడా ఎస్సీ కాన్స్టిట్యున్సీయే, దానికి మేరిగ మురళి, అలాగే సచ్చివేడు ఇది ఎస్సీ కాన్స్టిట్యున్సీయే, దీనికి మధ్యలో గురుమూర్తిని ఇన్ఛార్జ్గా నియమించారు. పెనమలూరు పెడన ఈ రెండింటికి సంబంధించి మాత్రం చాలా ఆసక్తికరమైన చర్చ జరిగింది, చాలా పెద్ద పంచాయతీ నడిచింది. ఈ పెడన నుంచి ఇంతవరకు కూడా ప్రాతినిధ్యం వహించిన జోగి రమేష్ ఆ స్థానం ఖాళీ చేయను, ఇక్కడ ఖాళీ చేయాల్సి వస్తే కనుక మైలవరం వెళ్తున్నట్టు ఆయన పట్టుబట్టడం జరిగింది, కానీ ఆయన బుజ్జగించి పెనమలూరుకి పంపించారు. పెనమలూరులో ఆల్రెడీ పార్థసారథి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు, ఆయన టీడీపీలో చేరతారన్న ప్రచారం ఉంది, కాబట్టి అది బీసీ నియోజకవర్గానికి చాలా పట్టు ఉన్నటువంటి నియోజకవర్గం, కాబట్టి జోగి రమేష్ని పెనమలూరికి అయితే పంపించడం జరిగింది. పెడనలో ఉప్పాల రాము పార్టీకి సంబంధించిన చాలా కార్యక్రమాల్లో ఆయన చాలా ఫోర్స్గానే పనిచేస్తున్నారు చాలా కాలం నుంచి. పార్టీకి సంబంధించిన అన్ని కార్యక్రమాల బాధ్యతలు ఈవెందో అక్కడ జోగి రమేష్ ఉన్నప్పటికీ కూడా ఎక్కువ బాధ్యతలు అయితే ఉప్పల రామే వహిస్తూ వచ్చారు, కాబట్టి ఆయనకు ఆ సీట్ని అయితే ఇవ్వడం జరిగింది. ఇవి మొత్తం 21 పేర్లు. ఇది కాకుండా 22వ పేరు శ్రీకాకుళం జడ్పీ చైర్మన్గా ఉప్పాడ నారాయణమ్మను నియమిస్తూ ఆదేశాలు అయితే ఇచ్చారు. ప్రస్తుతం అయితే ఇచ్చాపురం జడ్పీటీసీగా పనిచేస్తున్నారు, ఆవిడ్ని శ్రీకాకుళం జడ్పీ చైర్మన్గా నియమించడం జరిగింది. ఇది ఒక కీలకమైన నిర్ణయం అని చెప్పాలి. సో ఇది ఒక్కటి కనుక పక్కన పెడితే మిగతా 21 ఇన్ఛార్జీలు ఉదయం నుంచి కూడా 23 అని 29 అని రకరకాల ప్రచారం జరిగింది, బట్ 21 మంది ఇన్ఛార్జీలను నియమిస్తూ అందులో ఎస్సీకి సంబంధించిన కాన్స్టిట్యున్సీ చాలా ఎక్కువ ఉన్నాయి, అలాగే ఎంపీకి సంబంధించినవి అయితే కనుక దాదాపు 6 పేర్లు 6 ఎంపీసీ స్థానాలకు సంబంధించిన ప్రమోషన్స్ కానీ స్థానచలనాలు కానీ ఇన్ఛార్జీలను కానీ నియమిస్తూ డెసిషన్స్ అయితే తీసుకున్నారు. దీనిపై చాలా కసరత్తు జరిగింది, చాలామంది వాచోహులు ఒకరి తర్వాత ఒకరు పార్టీ అధిన నాయకత్వాన్ని కలిసే ప్రయత్నం చేశారు, క్యూ కట్టారు తాడేపల్లి
పార్టీ ఆఫీస్కి, సీఎం క్యాంప్ కార్యాలయానికి వాళ్ళందరినీ బుజ్జగించి వాళ్ళందరికీ సర్ది చెప్పి కొన్ని పేర్లు అయితే ఫైనలైజ్ చేశారు. మరో కొన్ని లిస్టులు అయితే త్వరలోనే వస్తాయి. అంటే ఈ సంక్రాంతి దాటిన తర్వాత 4-5 లిస్టులు కూడా బయటకు వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. ముఖ్యంగా కొవ్వూరుకి సంబంధించి ఎవరైతే హోమ్ మినిస్టర్ తానేటి వనిత ఉన్నారో ఆమెను గోపాలపురం పంపించి, గోపాలపురం నుంచి అక్కడ ఉన్నటువంటి తల వెంకటరావుని కొవ్వూరుకి పంపించే అవకాశం కూడా ఉంది. ఇంటర్చేంజ్ చేసే ఛాన్స్ ఉన్నట్లుగా సమాచారం అయితే వస్తుంది. అలాగే రాజమండ్రికి సంబంధించిన ఎంపీ స్థానానికి ఇంకా డెసిషన్స్ తీసుకోలేదు. సో ఏమైనా అంటే వివి వెనక్ పేరు కూడా వినబడుతూ వచ్చింది, దాని మీద డెసిషన్ తీసుకోలేదు. విచిత్రంగా బెదవాడకు సంబంధించిన డెసిషన్ అయితే తీసుకున్నారు, ఎంపీగా కేసు నిన్న ఆయన నియమిస్తూ ఇంకా పార్టీలో అఫీషియల్గా చేరకముందే. సో ఇవన్నీ చాలా ఆశ్చర్యకరమైన అంశాలతోటే ఈసారి లిస్ట్ అయితే థర్డ్ లిస్ట్ అయితే ఉంది. పండుగ అయిపోయిన తర్వాత 4-5 లిస్టులు బయటకు వచ్చే అవకాశం ఎక్కువ కనబడుతుంది. ప్రస్తుతానికి విజయవాడకు సంబంధించి, ముఖ్యంగా తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి సంబంధించిన అప్డేట్స్ ఇవి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నానండి ఏబీ విదేశం.